భారత రాష్ట్ర సమితి వలసలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఇప్పటి వరకు అవకాశం రాదని నిర్ణయించుకున్న సిట్టింగ్ ఎంపీలు సీనియర్ నేతలు పార్టీని వదలగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు ఇన్నాళ్లుగా అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రిని కలిసినట్లు ఎమ్మెల్యేలు చెబుతూ వచ్చారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన మరుసటి రోజే సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం గులాబీ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది అధికారం కోల్పోయిన అనంతరం భారత రాష్ట్ర సమితిని నేతలు వరుసగా వీడుతూ వస్తున్నారు బారాసలో అవకాశం రాదని నిర్ణయించుకుని పలువురు నేతలు కాంగ్రెస్ భాజపాలో చేరారు ఇందులో సిట్టింగ్ ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నేతలు ఉన్నారు అందులో కొందరికి ఇతర పార్టీల్లో లోక్సభ టికెట్లు కూడా దక్కాయి మరికొందరు అవకాశాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు చేపేళ్ల లోక్సభ అభ్యర్థిత్వాన్ని మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి ఇవ్వాలని బారాసా మొదట నిర్ణయించినప్పటికీ ఆయన పోటీకి ఆసక్తి చూపలేదు దీంతో అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును అభ్యర్థిగా ప్రకటించారు గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు తాను పార్టీలోనే కొనసాగుతానన్న వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య ఇటీవల వరంగల్ బారాసా సమావేశానికి వచ్చి తాను పార్టీ మారబోనని చెప్పిన వర్దనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తాజా పరిణామాల్లో భాజపాలో చేరారు ఇన్నాళ్లుగా ఎంపీలు మాజీలకే పరిమితమైన వలసల జాబితాలో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా చేరారు బారాస శాసనసభ్యులు పార్టీని వీడతారన్న ప్రచారం చాలా రోజులుగా ఉంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడల్లా ఈ ప్రచారం జోరందుకుంటోంది అయితే సదరు ఎమ్మెల్యేలు మాత్రం తాము మర్యాద పూర్వకంగా అభివృద్ది పనుల కోసమే సీఎంను కలిసినట్లు చెప్పారు అయితే రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రచారాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు దీంతో మొదటి ఎమ్మెల్యే బారాసును వీడినట్లయింది ఎమ్మెల్యేలు కలిసినప్పుడు తనకు అన్ని విషయాలు చెబుతున్నారని ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తే తాము అండగా ఉంటామని మాట ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి శనివారం వ్యాఖ్యానించారు మరుసటి రోజే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ పరిణామాలన్నీ గులాబీ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి